అవేవో వుడ్ దట్ ఫిక్స్ అండ్ పీపుల్ ఫ్రమ్ బాంబే. ఇంతవరకు ఏం లేదు సార్. ఇంతవరకు పంపలేదా సార్? వాట్? హలో హలో ఆపరేటర్, ఎవరు వీళ్ళు? ఆపరేటర్ ఇప్పుడే లీవ్ లెటర్ పంపించాడండి. అవసరానికి ఎవ్వరూ ఉండరు. నాన్సెన్స్. ఆ స్టెనోగ్రాఫర్ చేతకి ఆపరేట్ చేయడం తెలుసు అనుకుంటాను. ఆవిడ ఊరి మీద కూర్చోమని చెప్పండి. ఏమిటి బాస్? నన్ను టెలిఫోన్ బాక్స్ దగ్గర కూర్చోమన్నారా? నాకు ఆ పని తెలిసిన ఆయనకి ఎలా తెలుసు? ఏమనమ్మా, ఆయన చాలా కోపంగా ఉన్నారు. మీరు త్వరగా బోర్డు దగ్గరికి వెళ్ళండి. హలో, దేర్ ఇస్ ఎ కాల్ ఫర్ యు సర్. యా, హూ ఇస్ కాలింగ్? హో, బాంబే. Yes, sir. ఓకే, ఐ వాంట్ టు టాక్ టు దెమ్. కరెక్ట్ మీ. సార్, శాంతి ఉద్యోగానికి రాజీనామా చేసింది సార్. వై? వాట్ ఇస్ ద మ్యాటర్? తెలియదు సార్. ఓకే, శాంతిని ఇక్కడికి పంపించండి. ఐ విల్ టాక్ టు హర్. ఓకే సార్. సిట్ డౌన్. థాంక్స్. రాజీనామా కారణం? కారణం చెప్పి మరీ రిజైన్ చేయాలని మీ కంపెనీ రూల్స్ లో లేదనుకుంటాను. యజమానిగా కాదు, స్నేహితుడిగా అడుగుతున్నాను. యజమానికి చెప్పను, స్నేహితులకి చెప్పుకోలేను. శాంతి, నీ కోపం నా మీద ఉండొచ్చు, కానీ ఉద్యోగం మీద ఎందుకు? ఈ ఉద్యోగం మీరు నా మీద విసిరిన వల గనక నన్ను అపార్థం చేసుకుంటున్నావు. శాంతి, అర్థం చేసుకున్న వాళ్ళు అనుభవిస్తున్న అవస్థ చూస్తూనే ఉన్నానుగా. శాంతి, యు ఆర్ థింకింగ్ టూ హై ఆఫ్ యువర్ సెల్ఫ్. But don't degrade other person just because he likes you. I have every right to hate the person who is unfair. Is it? Aithe ra meeda kopam peragadan kaaranam enti? Chep, chep. Be straight to the point. Na kopam me meeda kaadu Kalyani babu, mee jaati meeda. Aaradanilo ammana choodaleni mee maga jaati meeda. Prati aaradi dabbu kammudu poye bomme nenu namme mee dharavantulu jaati meeda. Aa dhaurbhagyapu jaati sarvanaasam ayipovalani aa devuni prarthistunna. Jaati శాంతిని కాబట్టే శాంతంగా మాట్లాడుతున్నారు. నా పేరు దుర్గో కాళో కానందుకు సంతోషించండి. స్టాప్ ఇట్. సర్వనాశనం అయిపోయిన ప్రతి మగవాడి వెనుక అందుకు కారకురాలైన ఆడదెప్పుడు నవ్వుతూ నిలబడి. ప్రతి ఆడది దేవత కాదు, ప్రతి మగవాడు రాక్షసుడు కాడు. ఇది నీకు అర్థం కాకపోవడం, నీ తెలివి తక్కువతనమో తలబిరుస్తనమో నాకు తెలియదు. యూనో, నేనే సైగ చేస్తే పరుగున వచ్చిన ఆ కవిట్లో వారిపోయే ఆడపిల్లలు వందల మంది ఉన్నారు. అయినా ఎందుకు? ఐ డోంట్ నో. ఐ స్టార్ట్ లైకింగ్ యూ. నేను నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నానని ఒకవేళ పెట్టు చేస్తున్నావేమో, బట్ ఐ టెల్ యూ వన్ థింగ్, యూ విల్ బి లూజింగ్ బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే? మీలాంటి మగవారి జీవితంలోకి ఏ పరువైన ఆడపిల్ల ప్రవేశించదు కళ్యాణ్ బాబు. మీ ఆస్తికి ఆశపడి ఏ పిల్లైనా మెలజాపుతుందేమో తప్ప మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఏ ఆడపిల్ల కోరుకోదు. శాంతి, ఏమన్నావు? ఏ పరువైన ఆడపిల్ల నా జీవితంలోకి ప్రవేశించదు అన్నావు కదా. ఓకే, ఆ స్థానంలోకి నువ్వే ప్రవేశిస్తావు. ఏదో ఒక రోజు నేనే నీ మెడలో తాడి కట్టి నిన్నే భార్యగా చేసుకుతీరుతాను. అది జరగని పరిమిస్తే, అంత దౌర్భాగ్యమే నన్ను వరిస్తే నా మెడకు ఏ ఉరుతాడైనా బిగించుకుంటాను, కానీ మీ చేత ఏ పసుపు తాడో పలుపు తాడో కట్టించుకుని వస్తాను. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎవరండి మీరు? ఇదివరకు మహాలక్ష్మి ఆసుపత్రిలో పనిచేసేవాడినమ్మా. మీ పేరు వీరరాజ్ కదండి? అవునమ్మా. నిన్ను చూడాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. మీతో కొంచెం మాట్లాడాలి. దయచేసి మా ఇంటికి ఒక్కసారి రాగలవా? అలాగేనమ్మా. డ్రైవర్ అమ్మా, అయ్యగారు వెళ్ళిపోయారు. వీరరాజు, నన్ను బతికించడానికి నీ దగ్గర నుంచి ఒక బిడ్డను తీసుకొని తన వంశాన్ని నిలబెట్టడానికి నాకు ఒక బిడ్డను ప్రసాదించి వారు వెళ్ళిపోయారు. వీరరాజు, వారికి కూడా తెలియని నిజం నీకు ఒకటి తెలుసు. అది తెలుసుకుందామనే నిన్ను ఇక్కడ తీసుకొచ్చాను. వారి వంక చూసి నిజం చెప్పు. నువ్వు మాకిచ్చిన బిడ్డను కన్న తల్లిదండ్రులు ఎక్కడున్నారు? భగవంతుడు మాకు కావలసినంత ఆస్తి ఇచ్చాడు. ఆ తల్లిదండ్రులు ఏ కష్టాల్లో ఉన్నా వాళ్ళని ఆదుకుందామన్న ఉద్దేశంతో నేను. కమల్,
నువ్వెప్పుడొచ్చా? కలియుగకుంతి తన బాధను వెళ్ళబోసుకుంటున్నప్పుడు. అమ్మా బాబు, మా అబ్బాయే వీరాజు. ఆయన అడిగేది మీ అబ్బాయే కాదని కాదు, కన్న కొడుక కొన్న కొడుక అని. కమల్, ఏమిటా వాగుడు? అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అసలు ఇవి నాకు అమ్మవునో కాదో తెలిసే కదా, మాట్లాడే పద్ధతి తెలిసేది. ఆశ్చర్యంగా ఉంది కదా నీకు, మన ఇద్దరిలో ఒకళ్ళని ఇవి కడుపును పుట్టిన వాళ్ళం. ఇవి నేనంటున్న మాటలు కాదు, వీళ్ళంటున్నవి నేను వింటున్నది. అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఇది తమ్ముడు అంటున్నది? అమ్మా అమ్మా, ఇవాళైనా అదృష్టవశాత్తు తిన్నాను కాబట్టి తెలిసింది, లేకపోతే ఇంకా మనం అన్నదమ్ములనే భ్రమలో ఉండేవాళ్ళం. కమల్, దయచేసి ఈ విషయంలో ఇంకేం మాట్లాడు. అసలే అనారోగ్యంగా ఉన్న అమ్మ మనసు బాధ పెట్టకూడదు. ఈ భయంకరమైన రహస్యాన్ని తన గుండెల్లో దాచుకున్నందువల్ల వచ్చిన అనారోగ్యమేమో ఈ బ్లడ్ ప్రెషర్. కమల్, నిజం బయటపడితే ఆరోగ్యం కుదరకూడదు. తమ్ముడు, అదే ఆ సంబంధమే మన మధ్య లేదని తేలిపోయింది. తమ్ముడు, ఇన్నేళ్లుగా మన మధ్య పెరిగిన బంధం రక్త సంబంధం కాదన్నంత మాత్రాన తెగిపోయేది కాదురా. కమల్, నువ్వనే ప్రతి అక్షరం అమ్మ గుండెను తూట్లు పొడుస్తోందని మాత్రం తెలుసుకో. వెళ్ళి లోపలికి వెళ్ళి. నా నేను బయటకెళ్లాలో నువ్వు బయటకెళ్లాలో తేలంది నేకనిచ్చి కదలు. నాదైన చోట పరాయవాడి అధికారాన్ని సహించలేదు, పరాయవాడి స్థలంలో ఒక క్షణం కూడా నేను ఉండలేదు. ఇప్పటికిప్పుడే తేలిపోవాలి. నువ్వెందుకు వెళ్ళిపోవాలి కమల్? నేనే వెళ్తాను. మా ఇద్దరిలో యవంశానికి ఆస్తికి వారసుడెవరు? కమా, రాజగోపాలం గారు రక్తం పంచు పుట్టిన బిడ్డెవరు? మాట్లాడమ్మా. చెప్పమ్మా. అమ్మా, నన్ను అలా పిలిచే యోగ్యత లేదురా నీకు. అమ్మా, ఆ హక్కు కళ్యాణ్కు మాత్రమే ఉంది. అంటే నేను నీ పెంపుడు కొడుకున్నమాట. ఓకే, నాది కాదన్న చోట ఆత్మాభిమానం చంపుకొని కలవారి కాపలా కుక్కలా పడి ఉండలేను. బాయ్. తమ్ముడు, ఏమిటలా వింతగా చూస్తున్నారు? నన్ను కన్న వాళ్ళెవరో తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నానే, కన్న బిడ్డని కాసుల కోసం అమ్మేసుకున్న ఆ దరిద్రుల గురించి తెలుసుకోవడం నాకు ఇష్టం లేదు. తమ్ముడు, తమ్ముడు, అమ్మా, తమ్ముడు, ఏమిటమ్మా ఇది? పెంపుడు బిడ్డ పెద్ద కొడుకు కదమ్మా. భర్తకిచ్చిన మాట కోసం కన్న బిడ్డను వదులుకోవాల్సి వచ్చింది. ఈ నరక యాతన పగవాడికి కూడా వద్దు వీరరాజు. ఒక తల్లి రక్తాన్ని పంచుకు పుట్టకపోయినా ఆ తల్లి ప్రేమను పంచుకు పెరిగిన వాళ్ళు. అరచేతుల్లో నడిపించి పెంచిన అమ్మని, నిన్నే ప్రాణంలా చూచుకునే ఈ అన్నయ్యను ఒక్క క్షణంలో కాదని ఎలా వెళ్ళిపోగలుగుతున్నావురా? నిన్ను బయటికి రెట్టేసి నేను మాత్రం ఈ ఇంట్లో సుఖంగా ఉండగలననుకుంటున్నావా? తమ్ముడు, నీకు చేతులెత్తి దండం పెడతాను, నా మాట విను. పద లోపలికి పద ప్లీజ్. నో. హలో గోపి, నెల్లతని నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పర్ఫెక్షన్ దగ్గరికి రా, అటు నుంచి మన ఫ్యాక్టరీకి వెళ్దాం. నేను చెప్తానుగా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే. ఏమిటమ్మా, ఎక్కడికి? టౌన్కి వెళ్తున్నాను నాన్న. శుభోదయం. ఏమిటయ్యా, ఇవేం దసరా రోజులా పగటి వేసుకొచ్చావు? దసరా వేషం కాదు అంకుల్, సరదా వేషం. లతకి భారత సాంప్రదాయం ఇష్టమని ఆ టైప్ లో నరుక్కొస్తున్నాను. ఓంకారనాదాలు సంతానమౌ గానమే శంకరాభరణము. ప్లీజ్ స్టాప్ ఇట్. ఆ పాట మీద ఉండే గౌరవాన్ని పోగొట్టకండి. మీరు రాకుండా అవుతాను. టైం అవుతుంది, వస్తాను. అవును, టౌన్ కి. టౌనా? పద, మీరు వస్తున్నారా? నేను నీకు తోడుగా వస్తాను. ఆడపిల్లలను ఒంటరిగా పంపడం భారతదేశ సాంప్రదాయం కాదు అంకుల్. మేము ఇద్దరం అలా పదాలు వేస్తాం. ఇదా, ఇది మా ఫ్రెండ్ షాపే. నేను లోపలికి అడుగు పెడితే చాలు, స్వాగతం దొరా సుస్వాగతం అని నన్ను ఆహ్వానిస్తారు. స్వాగతం దొరా సుస్వాగతం, స్వాగతం దొరా సుస్వాగతం, స్వాగతం దొరా సుస్వాగతం, స్వాగతం దొరా. పిల్లలు, మా ఫ్రెండ్ లోపల లేడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ చేత బిల్లు ఇచ్చాడు కాదు. నమస్కారం.
చూసావలత ఈ బట్టలో నన్ను చూసి ఎమ్మెల్యే అనుకుంటున్నారు పిచ్చితన అసలు. ఎవో ఎవడి విశేషాలు, ఊరు బాగుందా? ఊరికేం బాబు, తమ దయవల్ల ఊరు బాగానే ఉంది. తమరు ఎప్పుడో ఎలక్షన్ ముందు కనిపించారు, మళ్ళీ తమ దర్శనం ఇప్పుడేనండి. అవును, ఈ నెలలో బొత్తిగా తిరబడలేదు, ఢిల్లీలో హెల్డప్ అయిపోవాల్సి వచ్చింది. సార్, మా గూడానికి కరెంట్ ఇస్తా ఉన్నారు, మాకు పంపులు పెట్టిస్తా ఉన్నారు, మాకు ఇల్లు కట్టించిస్తా ఉన్నారు. దొంగ వెదవ, మే ఓట్లేస్తే ఆస్తులు సంపాదించి మా ముఖాలు చూడవా? మళ్ళీ ఓట్లేయరా. కరువైన కనులెందుకు, తన వారి పరులైన బ్రతుకెందుకు? ఇదంతా ఒకరు నడిపించిన నాటకమని నా అనుమానం సార్. లతమ్మను తీసుకెళ్ళింది వాడే. వాడెవరో కాదు సార్, ఇది వరకు పెద్దయ్య గారిని బెదిరించి వజ్రాలు కాజేసింది వాడే. వాడా? వాడు మరీ తోక దాడిస్తున్నాడు, సహించుకోకూడదు. వాడి తోక కత్తిరించాల్సిందే.